ఒకవైపు భారత్ జోడో యాత్ర చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ దేశ విచ్ఛిన్నకర శక్తులు లేదా దేశం అంటే వ్యతిరేకించే వాళ్ళతో కలుపుకు వెళ్తూ నేను అందరినీ కలుపుకు వెళ్తాను అంటుంటారు. అయితే చొక్కా మీద జంజి వేసి కొంత యాక్టివిటీ మాత్రం నేను హిందూనే అని చెప్పే ప్రయత్నం చేస్తారు హిందూ భావాలు ఉన్నటువంటి వాడిని. సరే, అది ఉందా లేదా ఆయన వ్యక్తిగతం వదిలేదు. కానీ సనాతన ధర్మం విషయంలో ఇప్పుడు తమ సొంత మిత్రపక్షమైనటువంటి డిఎంకేని ఎట్టకేలకు కాంగ్రెస్ సమర్థించకుండా జాగ్రత్త పడింది. ఐఎన్డీఏ కూటమిదే అది. ఐఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మమతా బెనర్జీకి ధర్మం అంటే నచ్చదు, హిందూ ధర్మం అంటే స్టాలిన్కి నచ్చదు, అదే సందర్భంలో కేజ్రీవాల్కి నచ్చదు, వీళ్ళందరికీ నచ్చని బ్యాచ్నే ఎక్కువ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆ విమర్శలు మళ్ళీ రేపు పొద్దున్న తమకు చుట్టుకోకుండా తెలివిగా జాగ్రత్త పడింది. ఆ దాన్ని సమర్థించమని తేల్చెప్పింది. సనాతన ధర్మపై డిఎంకే నాయకులు ఉదయనిధి స్టాలిన్ ఏ రాజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తాము సమర్థించబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. తమ పార్టీ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని సర్వధర్మ సంభవ్ కాంగ్రెస్ మీడియా ప్రచార విభాగం అధినేత పవన్ ఖేడా పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సనాతన ధర్మంపై వ్యాఖ్యల వ్యవహారంలో ఇండియా కూటమిలో డిఎంకే పార్టీతో మాట్లాడతారా అని విలేకరులు ప్రశ్నిస్తే అట్లాంటి అవసరం ఏం లేదని ఖేడా బదులిచ్చారు. తమ కూటమిలోని సభ్యులంతా అన్ని మతాలను గౌరవిస్తారని పేర్కొన్నారు. మరి వాళ్ళు గౌరవించలేదే, అది కదా సమస్య. ఈ మొక్క అయ్యాకనే స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్లతో సమర్థింపు స్టేట్మెంట్లు ఇప్పించారు. అయ్యో, మేము అట్లా ఆ ఉద్దేశంతో అనలేదు, హిందూ ధర్మాన్ని ఏమనలేదు, దాంట్లో ఉన్న లోపాల గురించినే మాట్లాడాము అన్నటువంటిది. మరి మిగతా మతాలలో ఉన్నటువంటి లోపాల గురించి కూడా మాట్లాడు. ఖురాన్ గురించి మాట్లాడతావా? ముస్లిం మతం గురించి మాట్లాడతావా? దాంట్లో ఉన్న తెగల గురించి మాట్లాడతావా? క్రిస్టియానిటీలో ఉన్న తెగల గురించి మాట్లాడతావా? అందులో ఎప్పటికీ అగ్రకులాల వాళ్ళే పాస్టర్లుగా ఉంటున్నారు, లేకపోతే బిషప్పులుగా ఉంటున్నారని మాట్లాడతావా? దాంట్లో మరి దళితులు అందరికీ కూడా గుళ్ళల్లో సరిగ్గా రాలేదు కాబట్టినే మతాలు మారారని చెప్పినటువంటి వాళ్ళు, అగ్రకులాల వాళ్ళు బ్రాహ్మణులు ఎందుకు మారారు, బౌద్ధులు ఇదే దాని పేరేంటి, కమ్మ ఎందుకు మారారు, రెడ్డి ఎందుకు మారారు, అది చెప్పిస్తారా విషయాలు? దాని గురించి చెప్పును, ఉండదు, అదే స్పెషల్.